ఆధునిక యుగం వల్ల కొంత మంచి ఉంది కొంత చెడు ఉంది మంచి సరే జీవనకాలం పెరుగుతుంది పూర్వకాలం 45 ఏళ్ళు బతకడంటే కష్టం ఈవేళ 80 ఏళ్ళు బతికే హక్కు మనందరికీ ఉందని మనం నమ్ముతున్నాం 80 లోపల పోతే ఖచ్చితంగా తొందరగా పోయినట్టు లెక్క ఇంకొంచెం జాగృత కొంచెం అదృష్టం ఉంటే 90 95 చాలా మంది బతకగలుగుతున్నారు పూర్వకాలం తినడానికి కష్టంగా ఉండేది ఈవేళ నా దృష్టిలో కొంచెం తినడానికి ఎక్కువైపోయింది చాలా మందికి ఆనాడు తిండికే లేక మన కుటుంబాలన్నీ కూడా చిన్నప్పుడు చాలా పరిమితంగా తినేవాళ్ళం ఈవేళ ఈ చాక్లెట్లు ఈ స్వీట్లు ఐస్ క్రీమ్లు మరొకటి నివారించదగినటువంటి వ్యాధులు ఇన్ఫెక్షన్లు కొంతమేరకు పదుపులోకి వస్తాయి ఇంకా ఉన్నాయి ఇప్పటికి కూడా ఇంకా ఈ దేశంలో బేదలకుండే వ్యాధులు కొనసాగుతున్నాయి కానీ తగ్గుతున్నాయి క్రమక్రమం తగ్గుముఖం పడుతున్నాయి పూర్వం ఇది లేదు కదా మంచినీళ్ళు తాగితే ఏమైపోతుందని భయపడేవాళ్ళం ఈవేళ ఇది లేకుండా పల్లెటూరు నుంచి మహానగరం దాకా లేదు కాబట్టి మంచినీళ్ళలో వచ్చే వ్యాధులు కొంతవరకు అదుపులోకి వచ్చినాయి అలాగే ఇతరమైన ఇన్ఫెక్షన్లు కొంత అదుపులోకి వస్తున్నాయి కానీ లైఫ్ స్టైల్ డిజీజెస్ డయాబెటీస్ చూడండి మధుమేహం ఇవాళ పత్రికల్లో వచ్చింది వార్త గ్రామ ప్రాంతాల్లో కూడా 3 రెట్లు పెరుగుతోంది ఈ మధుమేహగ్రస్తుల సంఖ్య అని చెప్పని అలాగే హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ ఈ టెన్షన్ వల్ల జీవితంలో వేగం పెరగడం చేత స్ట్రెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ 3 హార్ట్ డిజీజ్ ఈ 2 ఉంటే అది 3వ చుట్టం గ్యారంటీ రావాలి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉంటాయి ఇవన్నీ ఒక రకమైన దెబ్బలైతే ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ మా నాన్నగారు జీవితం అంతా కూడా చాలా కష్టపడ్డ మనిషి చాలా సన్నగా ఉంటారు మితమైన ఆహారం జీవితంతో వ్యాయామం చేసిన మనిషి కానీ ఆయనకు ఆర్థరైటిస్ వచ్చింది నాకు జీవితంలో నేను పడే దిగుల్లో ఒకటి ఏంటంటే ఆయన జీవితంలో చివరి దశలో ఆయనకు నొప్పి లేకుండా నేను కాపాడుకోలేకపోయానని చెప్పాను ముందుగానే జాయింట్ రిప్లేస్మెంట్ చేద్దాం నాన్నగారు అని చెప్పంటే వదిలే బాబు పర్లేదులే అని చెప్పి అలా సాగించారు ఇక 75 77 దాటిన తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్ అనేసరికి మళ్ళీ రిస్క్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో అలాగా పోస్ట్పోన్ అవ్వాల్సి వచ్చింది అందుకని కొంత అదృష్టం కూడా ఆధారపడి ఉంటుంది మనం జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆర్థరైటిస్ ఈ దేశంలో ఇన్సిడెన్స్ పెరుగుతుంది ఒకటి బరువు పెరగడం చేత మా నాన్నగారి కేసులో బరువు వల్ల కాకపోయినా కూడా ఖచ్చితంగా శరీరం బరువు పెరిగితే మరి శరీరాన్ని మోయాలి కదా ఈ జాయింట్స్ అంచేత బరువు ఎంత పెరిగితే అంత ప్రమాదం జాయింట్స్కి ఎక్కువ ఉన్నది 2 వ్యాయామం తగ్గడం చేత కనీసపాటు వ్యాయామం ఉన్నట్టయితే కొన్ని జాగ్రత్తలతో మరీ అధికంగా అధిక వ్యాయామం ఉన్నప్పుడు ప్రమాదం ఉదాహరణ నాకు బ్యాడ్మింటన్ చాలా ఇష్టం కానీ కొంతకాలం క్రితం నేను ఆపేశాను ఆట ఇష్టమైనా కూడా అప్పుడప్పుడు గట్టిగా కాలు తప్పని పెడుతుంటే కొంచెం చిన్న కొలుకు కనిపిస్తుంది ఇప్పుడు బాగానే ఉన్నా మళ్ళీ 10 15 ఏళ్ళ తర్వాత ఉన్న జాయింట్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మానేశాను అధిక వ్యాయామం లేకుండా కనీస వ్యాయామం అనేది అవసరం బరువు కొంత ఉండకూడదు వ్యాయామం 3వది కాస్త ముందు నుంచి జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్తున్నారు నాకు చాలా ఖరీదైన మందులు వచ్చినాయి ఇప్పుడు ఒక్కొక్క డోసు 50 వేలు 100 లక్షల అవుతుంది మనం భరించిన ప్రస్తుతానికి బహుశా ఇంకో 10 ఏళ్ళకి అందుబాటులోకి వచ్చే రేటు రావచ్చు ఇతర దేశాలు బ్రిటన్ లాంటి దేశాల్లో పూర్వంలాగా ఆపరేషన్లు అవసరం లేకుండా పోతున్నది ఆ మందుల్ని బాగా అగ్రెసివ్గా వాడుతున్నారు వాళ్ళు భరించగలరు కాబట్టి ఆ దేశాల్లో కాబట్టి ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గుతోంది అక్కడ మన దేశం లాంటి చోట్ల బాగా పెరుగుతోందని చెప్పాను ఈవేళ మనకు గనక కనీసం కొంతైనా పరిజ్ఞానం ఉంటే 170 80 కేసుల్లో మనం దీని నుంచి వయసు పెరుగుతున్న కొద్దికి ఈ జబ్బుల భారం పడకుండా మనం తప్పించుకోగలం అర్థమైతే మనకి అక్కడ వయసులో పెద్దలైనా కూడా చిన్నపిల్లలాగా ఉత్సాహంగా వారిలో చాలామంది శరీరం కూడా అదుపులో ఉన్నది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు బరువు ఎక్కువ లేదు కాబట్టి జాయింట్ పెయిన్స్ లేకుండా వాళ్ళ జీవితాన్ని ఆనందం గడపగలుగుతున్నారు